ఒకరోజు అడవిలో హాయిగా ఆడుకుంటున్న కోతికి అద్దం కనిపించింది. అదేమిటో తెలియక అటూ ఇటూ తిప్పి చూసింది. తన ముఖమే అద్దంలో కనిపించేసరికి దానికి చెప్పలేని సంతోషం కలిగింది. కానీ ముఖాన్ని పరీక్షగా చూసుకుంటే ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చేసింది. కళ్ళు మరీ చిన్నగా ఉన్నాయి, ముక్కేమో చిన్నగా ఉంది, మూతి ఎత్తుగా అస్సలు బాలేదు. ఇప్పటి వరకు తనెంతో అందముగా ఉంటుందని మురిసిపోయిన కోతికి ఒక్కసారిగా విచారం ముంచుకొచ్చింది. ఇంతకాలం అందరి ముందు గొప్పగా తిరిగింది ఈ రూపంతోనేనా అని సిగ్గుపడింది. అంతే, ఆ రోజు నుండి ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడపడం మొదలెట్టింది. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఎప్పుడూ ముందుండే కోతి కనిపించకపోయేసరికి దాని స్నేహితులన్నీ కంగారు పడ్డాయి. కోతి కోసం అడివంతా గాలించి ఎలాగైతే ఆఖరికి దాన్ని వెతికి పట్టుకున్నాయి. కోతి దగ్గర అద్దం ఉందన్న సంగతి తెలుసుకున్న జంతువులు తమ అందాన్ని అద్దములో చూసుకుని మురిసిపోవాలని ఉబలాటపడ్డాయి. అయితే అద్దములో చూసుకున్న తర్వాత సంతోషపడటం అట్టుంచి అవి కూడా కోతిలాగానే నిట్టూర్చడం మొదలుపెట్టాయి. నేనింకా లావుగా బలంగా ఉంటే బాగుండును అనుకున్నది జింక. నా మొహానికి సగం వరకు కళ్ళే ఉన్నాయేమిటని మొహం చిట్లించింది గుడ్లగోబ. నేను ఇంత దరిద్రముగా ఉంటానా అని నీరసపడిపోయింది నక్క. ఇలా ఒక దాని తరువాత ఒకటి అద్దములో చూసుకుని ఉన్న రూపముతో ఏమాత్రం సంతృప్తి పడక నిరాశ చెందాయి. తనలాగే విచారంలో ఉన్న స్నేహితులను చూడగానే కోతికి పరిస్థితి అర్థమైంది. దాంతో ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టే అద్దం తమకు అవసరం లేదని వెంటనే దాన్ని నదిలో విసిరేసింది.